భయపడే స్థితికి ఈ రోజు రావడం జరిగింది. కానీ ప్రతిపక్షాలు చేసుకునే కుట్రగొల్లుతున్నారు. మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లు కానీ సచివ సిబ్బందిని కానీ వచ్చే పథకాన్ని కూడా తీసేస్తామని చెప్పి బహిరంగంగా కొంతమంది మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మన ప్రజలకు మనం చేస్తున్న మంచి పనిని మన వాలంటీర్ చేస్తున్న మంచి పనులను వాళ్ళు ఆస్వాదించలేక పోతుంటే ఈ రోజు మనం ఇట్లే ఉంటే ఇబ్బంది జరుగుతుంది రాబోయే కాలంలో చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించడం మన అందరినీ కూడా సన్నద్ధం చేసే దిశగా ఈ రోజు ముందుకు నింపుతున్నాం. అదే దిశగా ఈ రోజు మన వాలంటీర్లు మన సచివాలయ సిబ్బందిని మన ప్రజలను మనం కాపాడుకోవాలంటే మనం కూడా కలిసి వారికి తోడు లేక ఉండి ఈ యొక్క మంచి పనులన్నీ కూడా మన ప్రజలకు తీసుకెళ్ళాలి. మన వాలంటీర్లు కానీ మన సచివాలయ సిబ్బందిని కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మనం ముందుకు వెళ్ళాలంటే ప్రజలు ఏం జరగాలంటే మన అందరం కూడా కలిసి మెలిసి వారికి తోడుగా ఉండాలి. ఈ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలన్నీ కూడా మనం ముందు చేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ రోజు మనం కొన్ని మన ముఖ్యమంత్రి గారికి కొన్ని దిశానిర్దేశాలు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు కొన్ని కార్యక్రమాలు మనకు ముందుంచడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఇవన్నీ చేసుకుంటే వెళ్తే అన్ని విధాలా ముందుకు వెళ్తాము. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలా మనం చిత్తూరు ఆదర్శం ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పోతే మనకు కొన్ని మానవకం నువ్వే జగనన్నానే కొన్ని పాపేట్స్ ద్వారా కూడా ప్రజలకు మనం చేరగాలి. ఎందుకంటే ఈ పాపేట ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వాలు ఏం చేశాయనేది ఒక పక్క ఉన్నది, ఒక పక్క మన ప్రభుత్వం మనం ఏం చేసామనేది ఇంకా ఉన్నాయన్నీ కూడా. ఇవన్నీ కూడా ప్రజలు ప్రతి ఇంటికి వెళ్ళి మన గృహస్థానాలైతేమి, మన సచివాలయ కన్వీనర్లు అయితేమి, వాలంటీర్లు అయితేమి, మనం అయితేమి, ప్రతి ఒక్కరూ కూడా కలిసి మెలిసి ముందుకెళ్ళి వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మన ప్రజలకు మేలు జరగాలంటే మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం సూచించాలి. సూచించినప్పుడు వారే తగిన బుద్ధి జ్ఞానం ప్రతిపక్షాలు చెప్తారు. వారు చేసే తప్పుడు ప్రచారాన్ని కూడా తిప్పికొట్టేదానికి మనం సన్నద్ధం అవుతామని చెప్పి ప్రజలకు మన ముఖ్య